హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్ అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ మిరప సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట అయితే ఫస్ట్ ఏంటంటే మిరప సీడ్స్ మీరు ఎంచుకునే ముందు ఒకటైతే ఆలోచించండి సో మీరు ఎన్ని ఎకరాలు అంటే ఎంత విస్తీర్ణంలో మీరు ఈ మిరప పెడుతున్నారు అనేది అయితే ఆలోచించండి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏసీలలో టన్నుల కొద్దీ ఆల్రెడీ మిరప స్టాక్ చేసి ఉందన్నమాట రేట్ లేక సో నెక్స్ట్ ఇయర్ కూడా మనము రేట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము అంటే మనం ఏ విషయం చెప్పలేము రేటు ఉంటుంది అనేది అయితే మనమైతే చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఐదు ఎకరాలు వేసే రైతు అయితే ఖచ్చితంగా ఒక రెండు రెండెకరాలు మాత్రం వేసుకోండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మిరప విస్తీర్ణం అయితే పెంచొద్దనమాట ఒకవేళ అందరు రైతులు కనుక మిరప విస్తీర్ణము ఎక్కువగానే వేస్తే ఖచ్చితంగా చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి వీలైనంత తక్కువ మొత్తంలోనే మిరప సీడ్స్ అయితే వేసుకోండి తేజాలే కాకుండా ఇతర లావు రకాలు కూడా వేసుకోండి అనమాట మిరప తేజ రకాల గురించి అయితే తెలుసుకుందాము టాప్ సీడ్స్ నేను చూసిన కొన్ని సీడ్స్ చూసినా కదా సో అవి మీకైతే చెప్పే ప్రయత్నం అయితే వేస్తా ఫస్ట్ ఏంటంటే మీ ఏరియాలో ఏది బాగా పండిందో మీరు అబ్జర్వ్ చేసి చూసిన ఫీల్డ్ అయితే వేసుకోండి కొత్త రకాలైతే ఎక్కువ మొత్తంలో అయితే ట్రై అయితే చేయకండి అనమాట అయితే నేనైతే కొన్ని సీడ్స్ అయితే చెప్తా అవి అయితే బాగున్నాయి నేను చూసిన దాంట్లో నేను వేసిన దాంట్లో ఏవి బాగున్నాయి చాలా ఏరియాలు అయితే తిరిగి చూడడం జరిగింది కాబట్టి మీకైతే చెప్పడం జరుగుతుందనమాట సో ఖచ్చితంగా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయికుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే మనకు చాలా ఫేమస్ వెరైటీ అనమాట యశస్విని అంట మైకోలా యశస్విని ఆ తర్వాత సెమ్స్ డబల్ టూ డబల్ టూ అనమాట ఈ రెండు అనేటివి బెస్ట్ వెరైటీస్ అనమాట అయితే వైరస్ టాలరెంట్ అయితే కావనమాట ఈ వెరైటీస్ రెండు కూడా వైరస్ టాలరెంట్ కావు వైరస్ బాడీనా పడతాయి కానీ మనం మేనేజ్మెంట్ మంచిగా చేసుకోగలిగితే కాయ క్వాలిటీ కానీ కాయ సైజ్ కానీ మంచిగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట రెండు వెరైటీస్ కూడా యశస్విని అలాగే సెమినిస్ డబల్ టూ డబల్ టూ అయితే యశస్విని కంటే కూడా సెమినిస్ డబల్ టూ డబల్ టూ వైరస్కు ఎక్కువగా బలిపడింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే వైరస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే సో కాబట్టి వైరస్కు ఎక్కువ తొందరగా అటాక్ అయిపోయింది ఏదైతే సెమినిస్ డబల్ టూ డబల్ టూ కాబట్టి ఒకసారి చూస్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ ఉన్నంత వైరస్ ప్రభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఏం చెప్పలేము ప్రతి సంవత్సరం వాతావరణం ఒకేలాగా ఉండదు కదా కాబట్టి మీరైతే అయితే తీసుకోండి ఇదైతే మనం ఫస్ట్ ప్లేస్లో పెడతా ఉన్నాం రెండు సీట్లని నెక్స్ట్ వచ్చేసి కనుక మనం చూసుకున్నట్లయితే నేను చూసిన ఫీల్డ్లో చూసుకున్నట్లయితే నాకు నచ్చింది అయితే మా సీట్స్లో భవశ్విని అనమాట చాలా ఎక్స్టెంట్గా వచ్చింది చాలా మంచిగా కాసింది అంటే ఇదేందంటే మనకు చాలా వరకు ఏంటంటే వైరస్కు కొద్ది వరకు తట్టుకుంది పూర్తిగా తట్టుకుంటుంది నేను చెప్పలేము కానీ కొద్ది వరకు అయితే వైరస్కు తట్టుకొని మంచి చిక్కని కాపు తరుగుతుంది కొనా వరకు కింది నుంచి పై వరకు దగ్గర దగ్గర గనుపులు వస్తాయి దగ్గర దగ్గర బ్రాంచెస్ దగ్గర దగ్గర కాపులు వస్తాయి అనమాట చాలా ఎక్సలెంట్ కాసింది సో ఇది మీరు ఒక ఎకరాలు పెట్టాలనుకుంటే ఒకరం పెట్టి చూడండి చాలా బాగుంటుంది సీడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది నేనైతే చూసిన వాటిలో మంచి ఫీల్డ్ అయితే ఉన్నాయి ఈ మా సీడ్ల భవస్ అయితే ఇది ఏ ఏరియాలో నేను చూసినాను కనుక మనం చూసుకున్నట్లయితే మైబుబాదు ఖమ్మం వరంగల్ ఏరియాలో మాత్రమే చూసిన నేను సో మీరు ఆ ఏరియా వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోండి మా మ్యాక్సిమము మన తెలంగాణ ఆంధ్ర వాతావరణం కొద్ది వరకు ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నా ఉద్దేశం కానీ మబు నేను చూసిన ఏరియా మాత్రం ఖమ్మం ఏరియా వరంగల్ ఏరియా మా ఏరియా ఇటైతే చూడడం జరిగిందన్నమాట సో ఏ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా చూసుంటారు ఉంటారు భవశ్విని మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఏవైతే చూసారో అవి అయితే వేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాటికి ఇవ్వండి ఆ తర్వాత నేను చెప్పింది మాత్రం ఇట్లా మా సీడ్స్ వల్ల భవిష్యత్ అయితే బాగుందని చెప్తా ఉన్నా సో ఇక మూడవది కనుక మనం చూసుకున్నట్లయితే స్పైస్ ది స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్రా అని వస్తుంది అనమాట స్పైస్ స్పైస్ ఈ కంపెనీ పేరు వచ్చేసి స్పైస్ ఫెజ్ పెద్ద కంపెనీ మంచి కంపెనీ స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్రా అని వస్తుంది సో ఈ సీడ్ కూడా బాగుంది ఈ సీడ్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు పంపించడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పంచగంగా అది బిజిలీ చాలా రైతులు చెప్పారు పంచగంగా బిజిలీ బాగుందని చెప్పేసి సో అది కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట పంచగంగా బిజిలీ వచ్చేసి ఆ తర్వాత రాశి కంపెనీ అనుకున్నాను అంటే ఐవేస్ కంపెనీది బ్లేజ్ బాగుందని చాలామంది టాక్ ఉంది కాబట్టి చెప్తా ఉన్న అంటే పర్సనల్గా కొందరు రైతులకు చెప్పడం జరిగింది కాబట్టి అంటే మీకు ప్రిఫరెన్స్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా ఫీల్డ్ చూసి ఉంటే ఖచ్చితంగా ఇది కూడా పెట్టుకోవచ్చు బ్లేజ్ అనేది ఇంకోటి మనకు అగ్రోషియా కంపెనీ అనమాట అగ్రోషియా కంపెనీ అట్లాస్ అనమాట సో కాయ సైజ్ కింద చాలా బాగుంటుంది అట్లాస్ అనేది నేను ఫీల్డ్ చూడడం జరిగింది వీడియో కూడా దీనిపైన చేయడం జరిగింది బాగుంటుంది ఇది కూడా ఆ తర్వాత మనకు మెలినా సీడ్స్లో జమునా వన్ వన్ సిక్స్ అని ఉంటుంది అనమాట అయితే జమునా వన్ వన్ సిక్స్ అనేది అంటే కొందరు రైతులు పాజిటివ్ చెప్తున్నారు కొందరు రైతులు నెగిటివ్ కూడా చెప్తా ఉన్నారనమాట అయితే మీ అభిప్రాయం కూడా నాకు కింద కామెంట్ చెప్పండి ఈ జమున వన్ వన్ సిక్స్ వేసుకోవచ్చా వేసుకోవద్దా అంటే ఎవరైనా పెట్టి ఉంటే ఎవరైనా చూసుంటే చెప్పండి లేకుంటే చెప్పకండి అంటే పాజిటివ్ ఏదైతే మనకు ఎలా వస్తే అలా అని చెప్పండి తప్ప మనము మంచిగా వచ్చినా కూడా మంచిగా రాలేదని అది అలా ప్రచారం అయితే మనం చేయొద్దు కాబట్టి నాకైతే నాకు ఫోన్ నేను నా కాంటాక్ట్లో ఉన్న రైతుల ప్రకారం చూసుకున్న రైతులు పాజిటివ్ చెప్పడం జరిగింది ఒక ఫార్టీ పర్సెంట్ రైతులు నెగిటివ్ చెప్పడం జరిగింది జమ్నా వన్ వన్ సిక్స్ గురించి సో కొందరికి మంచిగా వచ్చింది కొందరికి మంచిగా అయితే రాలేదు జమ్నా వన్ వన్ సిక్స్ సో ఇదైతే మీరైతే చూసుకోండి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు రవి హైబ్రిడ్ సీస్ల బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ తేజారకం ఇది కూడా చాలా బాగా వచ్చిందని నేను కూడా చూడడం జరిగింది కొన్ని ఫీల్డ్ చాలామంది రైతులు కూడా మనతో డిస్కస్ అయితే చేయడం జరిగింది బంజరా ఎయిట్ ఫైవ్ సిక్స్ అనేది మీరు అయితే వేసుకోవచ్చు ఇంకోటి వీజేలా విజే ఇలా మనకు చూసుకున్నట్లయితే జాక్పాట్ అనే ఒక వెరైటీ ఉంటుంది సో ఇది కూడా మనకు బాగుంటుందన్నమాట వీజే జాక్పాట్ అన్నమాట సో మీకు మీరు ఎక్కడన్నా కూడా ఖచ్చితంగా వేసుకోండి జాక్ పార్ట్ బాగుందని అంటా ఉన్నారు కాబట్టి ఇదైతే మీకు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇట్లా కొన్ని సీడ్స్ అయితే నేను తేజా వెరైటీస్ అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఈ మనకు నెగిటివ్ వచ్చింది జమినా వన్ వన్ సిక్స్ కొద్ది మంది రైతులకు నెగిటివ్ వచ్చింది మిగతా అన్ని వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి మా సీడ్స్ మైకో యశస్విని సెమినిస్ డబల్ టూ డబల్ టూ అగ్రోషియా అప్లాస్ స్పైస్ ఫేస్ స్పైస్ స్పైస్ ఫిఫ్టీ టూ బ్లేజ్ రాశి వాళ్ళది అంటే ఐవేజ్ వాళ్ళది బ్లేజు పంచగంగా బిజిలీ ఇది కూడా బాగుంది జమునా వన్ వన్ సిక్స్ విజే జాక్పాటు మనకు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా మంచి వెరైటీస్ మీరు నచ్చిన వెరైటీ వేసుకోండి అంటే ఒక ఐదు ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మనకు ఒక రెండు మూడు మూడు రకాలనే వేసుకోవాలి ఒకే రకం వేసుకోకుండా మూడు రకాలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి అట్లా సెలెక్ట్ అయితే వేసుకోండి సో మనము ఈ ఇయర్ ఏంటంటే మనకు మంచిగా దీనిపైన మంచి ఫోకస్ పెట్టి మిరప మిరప పండించే వాళ్ళకు కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మంచి మంచి మందులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆల్ పెట్టుకోండి అప్పుడే మీకైతే ఈ ఛానల్ అయితే యూజ్ అవుతుంది మనము ఇది ఒకటే కాదు మనకు ఈ సంవత్సరం పత్తి ఆ తర్వాత పసుపు తొగరి అంటే కంది పంట పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే రేట్ అంటే చాలా ఎక్సిడెంట్ ఉన్నది పన్నెండు పదమూడు కుంటాళ్ళు ప్రతి కుంటాలు ఉన్నది ఎకరానికి పది కుంటాలు పడిన కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మనము డబుల్ పంట అంతర పంటగా వేసుకున్నా కూడా మనకు పది కుంటాల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ ఈ తొగరి పంట గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత మనకు శనిగా మొక్కజొన్న ఇట్లా అన్ని రకాల పంటల గురించి మన ఛానల్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఆ తర్వాత ఏంటంటే మనం వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నాము చాలా మంచి రెస్పాండ్ వస్తూ ఉంది ఎప్పుడు వర్షాలు పడతాయి ఆ తర్వాత ఇవి మొత్తం మొత్తం కలెక్ట్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఐఎండి నుంచి మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మాత్రమే చెప్తాం మనం మనం సొంతంగా చెప్పడం లేదు సో మొత్తం కలెక్ట్ చేసి మీకైతే చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మంచి రెస్పాండ్ వస్తూ ఉంది రైతుల నుంచి కాబట్టి దాన్ని కూడా వారానికి ఒక వీడియో అయినా వెదర్ రిపోర్ట్ గురించి వర్షాలు ఎప్పుడు పడతాయి ఎక్కడెక్కడ పడతాయని కూడా దాని గురించి పూర్తి అవగాహన మీకైతే ఇచ్చే ప్రయత్నం అయితే ఇస్తా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి థ్యాంక్ యూ